మహిళల వేతలు తెలిసి ఒక మహిళా ఉపాధ్యాయురాలు తన సేవా గుణంతో వినూత్న కార్యక్రమం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు పినపాటి నిర్మలా కుమారి రెండవ విడతగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేద మహిళలకు విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఒక ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలిగా వినూత్నంగా ఆలోచించడంతో పాటు సాటి మహిళలకు పడుతున్న నెలసరి ఇబ్బందులు చూసి మానవీయతతో శానిటరీ నాప్కిన్స్ ను ఈ కష్టకాలంలో అందించాలని ఆలోచన వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో నిరంతరం చేయదలిచారని తెలిపారు. నమస్కారం, నేను నిర్మలా కుమారి. మరొకసారి మీ అందరి ముందుకు రావడానికి అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలుసు, నిరుపేదలైనటువంటి ఆడపిల్లలకు మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటి విడతలో వీరికి 3,000 మందికి సహాయం చేయడం జరిగింది. ప్రపంచ ఋతుస్రావ పరిశుభ్రతా దినోత్సవాన్ని 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషించవలసినటువంటి అంశము. ఋతుస్రావం అనేది చాలా సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. మనం అందరము కూడా దీని మీద అవగాహన కలిగించవలసిన అవసరము ఉంది. ఈ అవగాహన లోపం వలన ఎంతోమంది ఆడపిల్లలు మహిళలు ముందుకు రాలేకపోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 20,00,000,000 మంది ఆడపిల్లలు పరిశుభ్రతను పాటించకపోవడం వలన అనేక రోగాలకు గురవుతూ ఉన్నారు. క్యాన్సర్ వంటి అనేక భయంకరమైన రోగాలకు గురవుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ అవగాహన కలిగించడం ద్వారా వాళ్ళకి మనము ఎంతో సహకారం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అందరికీ కూడా దీనిపై అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు వారికి లేకుండా వీటిపై అవగాహన కలిగించి పరిశుభ్రతగా ఎలా ఉండాలి అనే దానిపై కూడా అవగాహన కలిగించి అన్ని రంగాలలో కూడా స్వేచ్ఛగా మహిళలు బాలికలు స్వేచ్ఛగా ముందుకు వచ్చి వాళ్ళు కూడా అందరితో పాటు సమానంగా సంతోషంగా స్వేచ్ఛగా జీవించాలనేటువంటి భావనతోనే ఈ యొక్క శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాను.